రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మాడుపల్లిలో ఓ యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రితో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి వస్తుండగా నలుగురు యువకులు అడ్డుపడ్డారు. తండ్రిని కొట్టి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ వీడియోలో సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరని యువకుడు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడని బాధితులు చెప్తున్నారు. అతనే నలుగురు స్నేహితులతో కలిసి తమ కూతురిని కిడ్నాప్ చేశాడని అంటున్నారు. గతంలో కూడా జ్ఞానేశ్వరపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జ్ఞానేశ్వర్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, అతనే కిడ్నాప్ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మాడపల్లిలో యువతి కిడ్నాప్ అయితే కలకలం రేపింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. గతంలోనే అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి షాలిని వేధించాడని చెప్పేసి అప్పట్లో కేసు కూడా నమోదు చేశారు. పోక్సో కేసు కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అతను జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే అప్పుడు యువతి మైనర్ గా ఉంది, ఇప్పుడు మేజర్ అయినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ప్లాన్ కొద్దే ఇలా కిడ్నాప్ కు ప్రయత్నించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి దర్యాప్తుకు వచ్చారు. మనకు ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసినట్లయితే ఒక డ్రైవర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా ముగ్గురు ఆ యువతిని షాలిని అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం మరో ఇద్దరు కూడా అదే ఏరియాలలో తచ్చాడు పడుతున్నటువంటి విజువల్స్ కూడా పోలీసులు ధృవీకరణకు అయితే తీసుకొచ్చారు. సీసీ ఫుటేజ్ లో తీసినటువంటి నేపథ్యంలో అంటే ఆ గ్రామానికి చెందినటువంటి యువకులుగా కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. వీరితో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తీసుకున్నటువంటి ఈ నేపథ్యం, అదేవిధంగా ఆ మొబైల్ లొకేషన్ ఆధారంగా కూడా వారు పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే గ్రామానికి చెందినటువంటి గొడవలు ఉన్నట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. గతంలో షాలిని ప్రేమ పేరుతో వేధించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అతడే కిడ్నాప్ చేశాడు. అయితే ఈ నలుగురు ఎక్కడికి తీసుకువెళ్లారు షాలిని అనేటువంటి కోణంలో అయితే ఇప్పటికే పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ కేసు పైన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రాహుల్ హెగ్డే కూడా బృందాలను అయితే ఇప్పటికే అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి ఛేదించాలి, కేసును కూడా ఛేదించాలని కూడా ఇప్పటికే కింది ఉన్నటువంటి వారికి సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇలా తెల్లవారుజామున ఇలాంటి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు వారం 10 రోజుల నుంచి వీరంతా కూడా రెక్కీ నిర్వహించారు. రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే కిడ్నాప్ చేశారన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ కిడ్నాప్ కు కారణమైనటువంటి వారితో పాటు ఆ బ్యాచ్ అందరితో పాటు అంటే మూకుమ్మడిగా వచ్చి కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో వారిపైన కఠినమైనటువంటి కేసులు నమోదు చేయాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటా ఉన్నారు. అయితే పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా అయితే చెక్ చేస్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి కిడ్నాప్ కథ సుగంధమైన తర్వాత దేనికి ఏ రకంగా కిడ్నాప్ చేశారు, ఏంటి కారణాలు అంటే మాత్రం తెలియాల్సి ఉంది. అయితే మనకు సీసీ కెమెరాల్లో చూసినట్లయితే ఆ అమ్మాయి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుండడం, వాళ్ళైతే బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లిపోవడం, అనంతరం వారి తండ్రిని కూడా నూకేయడం, అతను తన యొక్క మొబైల్ ద్వారా దాదాపు ఆ కారును ఫాలో అయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అయితే తెల్లవారుజామున కావడం మంచు పొగమంచు కావాలన్నటువంటి నేపథ్యంలో కారు ఫాస్ట్ గా వెళ్ళినటువంటి నేపథ్యంలో అతనైతే వారి తండ్రి వచ్చి పోలీసులను, చంద్రుడికి సంబంధించినటువంటి పోలీసులను అయితే ఆశ్రయించారు. చూడాలి కేసు సంబంధించి బృందాలు అయితే ఇప్పటికే రంగంలోకి అయ్యాయి. ఒకవేళ ఏంటి అసలు కారణం ఏంటనేది తెలియడానికి మరింత సమయం అయితే పట్టింది. రైట్, థ్యాంక్ యూ.